ఇందులో పసుపు బోర్డు ఏర్పాటు కోసం పోరు మరింత షురూ చేశారు ఎంపీ కవిత ఇప్పటికే ప్రధాని సహా కేంద్ర పెద్దలను కలిసిన ఆమె రేపు లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నారు నిజామాబాద్కు పసుపు బోర్డు సాధించే వరకు పోరాడతామని అన్నారు కవిత टीआरएस एंपी कविता रेपु लोकसभलो प्राइवेट बिल्लु प्रवेश पेड़तनारु तन सोंत नियोजकवर्गम निजामाबादलो पसुपु बोर्डु कोसम एप्पटिनुंचो आमे प्रयत्नालु चेस्तुन्नारु चाला सार्लु केंद्र प्रभुत्वानिकी विज्ञप्तुलु कूडा चेशारु प्रधानी सहा केंद्र मंत्रुलनु प्रत्येकंगा कलिसी चर्चिंचारु प्रभुत्वं एर्पाटै मूडेळ्ळु कावस्तुन्न पसुपु बोर्डुपै एलांटि निर्णयं तीसुकोलेदु केंद्रं దీంతో లోక్‌సభలో టర్మరిక్ బోర్డ్ 2017 బిల్లు ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు కవిత. పసుపు బోర్డుకి సంబంధించి పలు దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. నేను కూడా ప్రత్యేకంగా కామర్స్ కమిటీలో ఉన్నాను మెంబర్ గా ఎందుకంటే ఆ పసుపు మీద మాట్లాడాలని. సో ఎంత చెప్పినా ప్రభుత్వానికి బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రత్యేకత గురించి వాళ్ళు పాజిటివ్ గా స్పందించడం లేదు కాబట్టి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పెడదామనే ఆలోచనతోని పెట్టడం జరిగింది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కేంద్రానికి లేఖ రాశారు. అటు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ కూడా పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు రైతులను తీసుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కూడా కలిశారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసేటటువంటి నాయకుడు మా నాయకుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మా నుంచి రావాల్సిన సహకారం డెఫినెట్ గా మేము ఇస్తాం. మనకు రావాల్సిన హక్కులు కొట్లాడైనా సాధించుకుంటాం. ఉదాహరణకు ఏం చూసినట్టయితే ముందుగా మనకు బడ్జెట్ లో ఇస్తామని చెప్పారు, కానీ మనకి ఇవ్వకుండా గుజరాత్ కు జార్ఖండ్కి ఇచ్చినటువంటి సందర్భం. సో మళ్ళా మేము కొట్లాడితే పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ గారు మళ్ళా లేదు లేదు మీకు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు. అంటే సరే, రాజకీయాలు ఎట్లున్నా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం చేయాల్సిన పని చేయాల్సిందే. అది చేయడానికి ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ నాయకులు కూడా వారి పార్టీ మీద ఒత్తిడి పెట్టి తీసుకురావాలి. మరోవైపు రాష్ట్రంలో గడువులోపే 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి తీర్తామన్నారు కవిత. కేసీఆర్ మాటంటే వెనకడుగు వేయరని చెప్పారామే. ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ బీజేపీ సభ్యుల తీరును తప్పుపట్టారు కవిత. సో ఇప్పుడు కేసీఆర్ గారు మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ కాంట్రాక్టర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సిఎస్ఆర్ చేస్తున్నాం అనుకోండి, సోషల్ వెల్ఫేర్ పని చేస్తున్నారు అనుకోండి, చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి చేపిస్తా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఉదాహరణకు చూసినట్టయితే ఒక 4000 ఇల్లులు కట్టడానికి కొంతమంది ముందుకు రావడం జరిగింది. అట్లానే జగిత్యాల్లో ఇంకా 5000 ఇళ్లకు ముందు రావడం జరిగింది. సో ఎక్కడికక్కడ మేము ఇండివిజువల్గా పనిచేస్తున్నాం, కేసీఆర్ గారి స్థాయిలో వారు మానిటర్ చేసి పనిచేస్తూ ఉన్నారు. సో వారు చెప్పారు డెఫినెట్గా సాధించే వరకు మేమందరం మా ప్రభుత్వం కూడా కృషి చేస్తాం. లోక్సభలో ప్రైవేట్ బిల్లుతో పసుపు బోర్డు ఏర్పాటు అంశం మరోసారి కేంద్రం దృష్టికి వెళ్లనుంది.